అప్పులిచ్చారు కావాల్సినంత వడ్డీ తీసుకున్నారు అప్పు తీర్చడంలో ఆలస్యమైందని ఇంటి ఇల్లాలను ఎత్తుకెళ్లారు ఫిర్యాదు అందుకున్న పోలీసులు 12 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్లో కలకలం రేపింది ఈ ఘటన వడ్డీ కాసూర్లు రెచ్చిపోతున్నారు డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు మంచి చెడు మర్చిపోయి వ్యవహరిస్తున్నారు అంబర్పేటలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్న టీ శ్రీనివాస్ వడ్డీ వ్యాపారి దగ్గర 4 లక్షలు అప్పు తీసుకున్నాడు వడ్డీ చెల్లిస్తూ వస్తున్నాడు ఈ మధ్య వడ్డీ కట్టకపోవడంతో శ్రీనివాస్పై ఒత్తిడి పెంచారు దీంతో డబ్బు కోసం శ్రీనివాస్ సొంతూరు వెళ్ళాడు అదే సమయంలో వడ్డీ వ్యాపారి శ్రీనివాస్ ఇంటికొచ్చి డబ్బు కోసం వేధించాడు అతని భార్య నాగమణిని బలవంతంగా ఎత్తుకెళ్లాడు దీంతో ఆమె కుమారుడు స్థానికుల సహకారంతో పోలీసులను ఆశ్రయించాడు ఫుటేజ్ ఆధారంగా నిందితులు నిజామాబాద్ వెళ్ళినట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు నాగమణిని విడిపించారు లేడీని వాళ్ళ యొక్క శ్రీను అనే వ్యక్తి ఎవరైతే 4 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడో అతను అప్పు తీర్చమని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నాడంట ఒత్తిడి చేస్తున్నప్పుడు దాంట్లో అడగడానికి భాగంగా నిన్న వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ భర్త లేడీ ఇంట్లో లేనప్పుడు ఆ అమ్మాయిని ఈ డబ్బు గురించి ప్రశ్నించగా ఆ అమ్మాయి ఏంటంటే మా భర్త లేడు ఇక్కడ భీమవరం వెళ్ళినాడు తర్వాత రండి అని చెప్తే లేదు ఎప్పుడు ఇట్లానే చేస్తున్నారని చెప్పేసి అతను ఈ అమ్మాయిని బలవంతంగా తీసుకుపోవడం జరిగింది కిడ్నాప్ ఒక టాటా ఇండికా కార్లో కిడ్నాప్ చేయడం జరిగింది అది జరగగానే ఇమీడియట్గా మా యొక్క రాత్రి సబ్ ఇన్స్పెక్టర్స్ రెస్పాండ్ అయినారు మాకు కూడా ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా మేము అందరం రెస్పాండ్ అయ్యి సూపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 3 టీమ్స్ ఫామ్ చేసాము ఆ 3 టీమ్స్లో ఈ టెక్నికల్ ఈ నాలెడ్జ్ని యూజ్ చేసుకొని దాంట్లో భాగంగా నిజామాబాద్ రూట్లో వీళ్ళు వెళ్ళినట్టుగా తెలిసింది వెళ్ళినప్పుడు అలా ట్రాక్ చేసి అలా పట్టుకోవడం జరిగింది నగరంలో పెరుగుతున్న వడ్డీ వ్యాపారుల అరాచకాన్ని ఈ ఘటన మరోసారి బయటపెట్టింది కొందరు వ్యాపారులు స్థానిక పోలీసుల సహకారం తీసుకుని మరీ దుర్మార్గులకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి